హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ప్రింట్ చేయడం జరిగింది. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండా ఆల్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు. లాక్డౌన్ ముగిశాకే రాష్ట్రంలో 10th పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10th పరీక్షలు నిర్వహించేలా ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ను సవరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సినటువంటి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కనీసం 15 రోజుల వ్యవధి అవసరం అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ టైం టేబుల్కి సంబంధించి మెన్షన్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకటించినా కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుంది అని, ఆ తర్వాతే పరీక్షల తేదీలను నిర్వహించాల్సి ఉంటుందని ఎస్ఎస్సి బోర్డు చెబుతోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరంగా కూర్చోబెడతామని ఇంతకుముందే బోర్డు ప్రకటించింది. ఈ దూరం పెంచితే పరీక్ష కేంద్రాలు సరిపోవు. ఇంతకుముందు గుర్తించినటువంటి పరీక్ష కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్ మ్యాపింగ్తో కూడినటువంటి హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది. జంబ్లింగ్ విధానంలో ఎవరెవరికి ఏ ఏ పరీక్ష కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎవరెవరికి ఏ ఏ సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్ళీ హాల్ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది. ఇది సమస్యతో కూడుకున్నటువంటి పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమవుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించినటువంటి పరీక్ష కేంద్రాల్లోనే అదనపు సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలకు సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ హాల్స్ని ఏ విధంగా సెట్ చేస్తారు, ఎగ్జామ్ని ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే మొదటి వారంలో కానీ ఈ యొక్క 10th పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.